ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఏపీలో కరోనా కేసుల ప్రభావం కొనసాగుతున్న తరుణంలో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. ఒకవైపు ప్రపంచంలోనే మన దేశం పాజిటివ్ కేసుల్లో మొదటి స్థానంలో ఉందని, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతుంటే ఏ విధంగా పరీక్షలను నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు పరీక్షలకు హాజరైతే పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కరోనా విపత్కర సమయంలో పరీక్షలన్నీ కూడా వాయిదా వేయాలని, అలాగే ఆన్లైన్ తరగతుల పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కరోనా విజృంభణలో కేసుల నమోదులో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అలాగే మరణాల్లో కూడా 70,000 దాటాయి. రాష్ట్రంలో కూడా భారతదేశంలో రాష్ట్రం రెండో స్థానంకి ఎగబాకింది. అలాగే మరణాల్లో కూడా 5,000కు దగ్గరలో ఉన్నాం. కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలతో ఆటలాడడం అనేది సరైంది కాదు. కాబట్టి పరీక్షలన్నీ కూడా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇరవై పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వం, కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో, కరోనా రాకుండా విద్యార్థులకి ఎటువంటి జాగ్రత్తలు కూడా చెప్తున్న పరిస్థితి లేదు. అలాగే ఈరోజు కరోనా వచ్చిన పేషెంట్లకి, అలాగే రాని విద్యార్థులకు కూడా అందరికీ కూడా ఒకే రూమ్లో నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు. అది సరైంది కాదు. 14 మంది 16 మంది ఒక రూమ్లో పెడతామని చెప్తున్నారు, అది సరైంది కాదు. అలాగే ఎగ్జామ్స్ నిర్వహించేటప్పుడు కూడా మిడ్ ఎగ్జామ్స్ అన్ని ఉదయం పూట, సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్ని కూడా మధ్యాహ్నం పూట నిర్వహిస్తామని చెప్తున్నారు, అది కూడా సరైంది కాదు. విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే రోజు ఒక 2 పూట్ల ఒక ఎగ్జామ్, మరుసటి రోజు ఒక ఎగ్జామ్, దీనివల్ల విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రులు ఎవరు కూడా విద్యార్థులు సెంటర్కి, ఎగ్జామ్ సెంటర్లకు రాకూడదని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కరోనా పెరగడానికి తప్ప తగ్గడానికి కాదు. కాబట్టి పరీక్షలన్నీ కూడా కేవలం సెమిస్టర్ పరీక్షలే నిర్వహించాలి. మిడ్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నా వాటి అన్నిటి కూడా రద్దు చేయాలి. ఈ సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహించే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఒకరోజు కాకుండా రోజు తప్పించి రోజు ఎగ్జామ్స్ నిర్వహించాలి. అలాగే ఇంటర్నల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రద్దు చేయాలి. ఈ పరీక్షలన్నీ కూడా నిర్వహించే సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇరవై పరీక్షలన్నీ ఇటువంటి సమయంలో వాయిదా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి పరీక్షలన్నీ వాయిదా వేయాలి. అలాగే ఆన్లైన్ తరగతుల పేరుతో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు గుంజుడు బీభత్సంగా జరుగుతుంది. ఈ ఫీజులు దందాన్ని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆన్లైన్ తరగతుల పేరుతో జరుగుతున్న ఫీజులు దందాలు చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నిటిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.